హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మరి మన ఏపీలో ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి మన పోలీస్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి జగన్ సీఎం మరి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎప్పటి నుంచో మనకి రెండు వేల మరి కరోనా అయిపోయిన తర్వాత కాడి నుంచి కూడా అందరూ ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులు ఎప్పుడు పడతాయి ఎస్ఐ పోస్టులు ఎప్పుడు పడతాయి అన్నీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి మరి ఇస్తూనే ఉన్నారు మరి అది ఈనాటికి మరి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికంటే ఈ రెండు వేల ఈ భర్తీ అయిపోయేసరికి రెండు వేల ఇరవై మూడు మరి సమ్మర్ కూడా అయిపోయింది నాకు తెలిసి ఒక ఒక ఎనిమిది నెలలు పది నెలలు గట్టిగా మనకి ఒక ప్రాసెస్ అయితే జరిగిద్దనమాట చూద్దాం ఫ్రెండ్స్ మరి వేటు న్యూస్లో మనకు వచ్చినటువంటి ఐదు వేల ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులు భర్తీకి మరి యొక్క నియామక ప్రక్రియ అయితే చేపడుతున్నారని ఆదేశాలు ఇచ్చారన్నారు అవి ఏంటది ఎలా అనేది మనం ఇక్కడ ఫుల్ డీటెయిల్డ్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ అయితే ఇచ్చింది ఓకేనా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దీన్ని బట్టి మనము కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి ఏ ఏ పోస్టులకు అయితే ఎన్నెన్ని పోస్టులు ఈ విధంగా అయితే మాట్లాడుకుందాము ఇక్కడ సివిల్ పోస్టులు మనకి ఓవరాల్ వచ్చేసరికి ఐదు వేల ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులు కదా ఇందులో మనకి కొన్ని సివిల్ పీసీ ప్లస్ ఎస్ఐ ఉంది ఇంకా అలాగే బెటాలియన్ పీసీ ప్లస్ ఆర్ఎస్ఐ ఇంకా స్ట్రెంత్ ఈ విధంగా అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది ఆర్డర్ అయితే ఇష్యూ అయిపోయింది మనకి అక్టోబర్ అక్టోబర్ ఇరవై అయితే ఈ యొక్క డేట్ని ఇచ్చారు ఓకేనా జీవో అయితే వన్ ఫిఫ్టీ త్రీ నెంబరు ఇక్కడ చూద్దాము ఆర్డర్ ఏమనుందంటే ఉందంటే మనకి మంగళగిరిలో హెడ్ ఆఫీస్ ఉంది అక్కడ ప్రొవిజనల్ రిక్రూట్మెంట్ సివిల్ పోలీస్ అండ్ స్పెషలైజ్డ్ యూనిట్ ఫర్ కండక్టింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ నైంటీన్ సీక్వెంట్లీ మెనీ వేకెన్సీస్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ డ్యూ టు రిటైర్మెంట్స్ ద్వారా కానీ ప్రమోషన్స్ ద్వారా కానీ క్యాజువాలిటీ ద్వారా కొన్ని పోస్టులు అయితే వేకెన్సీ అయ్యి అంట వాటి కూడా ఫిల్ అప్ చేయడానికి వీక్లీ ఆఫ్ హైజ్ టు గివ్ ఎన్ ఈ వెల్ఫేర్ మెజర్మెంట్ టు ద మెన్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ మేనిఫెస్టో విచ్ ఇస్ అండ్ అడిషనల్ స్ట్రెంత్ ఒక టెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉంది ఈరోజు ఇంకొంచెం మేము డెప్త్లోకి వెళ్తే ఇక్కడ స్టార్టెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ కన్వేడ్ ద శాంక్షన్ ద రేజింగ్ ఆఫ్ ఫోర్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఫోర్ అనమాట అది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్నాయి ప పదిహేను పదహారులో ఒకటి పదహారు పదిహేడులో ఒకటి ఒకటి విచ్ ఆస్ క్యాడర్ స్ట్రెంత్ ఆఫ్ ద నైంటీ సిక్స్ ఇక్కడ నైంటీ సిక్స్ ఇక్కడ రెండు వేల ఐదు వందల ఇరవై పీసీలు అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనకి వీళ్ళు డైరెక్ట్ చేస్తున్నారనమాట ఎవరికి డీజీపీ గారికి ఆంధ్రప్రదేశ్ ఐజ్ రిక్వెస్ట్ టు అకార్డ్ పర్మిషన్ ఇష్యూ ద నోటిఫికేషన్ ఓకేనా మనకి ఈ యొక్క డీజీపీ గారే ఇష్యూ చేయాల్సింది అందుకని డీజీపీ గారికి ఒక లెటర్ అయితే పంపిస్తున్నారు మీరు యొక్క నోటిఫికేషన్ని ఫిల్అప్ చేయండి ఇదిగో ఇన్ని పోస్టులు మూడు వందల పదిహేను ఎస్ఐ సివిల్ పోస్టులు ఎస్ఐ సివిలు మూడు వందల పదిహేను ఉన్నాయి అలాగే పీసీ సివిలు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు ఓకే ఇంకా అగనైస్డ్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ సివిల్ పోలీసు ఓకేనా ఫోర్స్ చూడండి ఆర్ఎస్ఐ అన్నాడు కదా ఇక్కడ ఆర్ఎస్ఐ ఏంటంటే అది రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ అనుకుంటా నైంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి అలాగే పీసీలు ఏపీఎస్పీ కింద కొంతమంది ఉంటారు వాళ్ళు రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే తీయటం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి దీన్ని మరి కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ ప్రపోజల్ అయితే ఇవ్వమని పంపిస్తున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ని పోస్టులు ఇక్కడ ఎస్ఏ పోస్టులు నాలుగు వేల నాలుగు వందల పదకొండు పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది ఇంకా అర్థమవుతుంది కదా ఎస్ఏ పోస్టులు సివిల్ పోస్టులు ప్లస్ ఆర్ఎస్ఐ పోస్టులు ఈ రెండు కూడా కలిపి మనకి నాలుగు వందల పదకొండు ఉన్నాయి అలాగే ఏపీఎస్పి కింద రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు సివిల్ కింద మూడు వేల మరి ఐదు వందల పోస్టులు ఇక్కడ ఓవరాల్గా ఆరు వేల ఒక్క పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది ఇప్పుడు టోటల్ పోస్టులు వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల పదకొండు ఓకే దీనికి తర్వాత మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే తర్వాత ఇస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి ఫీజు ఎంత కట్టాలి మరి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉండాలి మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఓకేనా ఇవన్నీ కూడా హైట్ మెజర్మెంట్స్ పీఈటి మెజర్మెంట్స్ అంటాం కదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెజర్మెంట్స్ ఈ ఇవన్నీ కూడా మరి వరుసనే వాళ్ళు నోటిఫికేషన్లో మనకి ఇష్యూ అయితే చేస్తారు మీరు గమనించండి ఇక్కడ మనకి రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ సెవెన్ ఈ ఎవరైతే ఉన్నారో మళ్ళీ రిజర్వేషన్ ద్వారా ఎవరి సీట్లు వాళ్ళకి అలాట్మెంట్ అయిపోతాయి ఇక్కడ మీకు నెంబరు ఆరు వేల ఒక్కందని ఎక్కువగా కనిపిస్తున్నా కానీ ఇక్కడ రిజర్వేషన్స్ ద్వారా అంటే మీకు ఓవరాల్గా తగ్గిపోయిద్ది అన్నమాట ఇప్పుడు సపోజ్ చూసినట్లయితే మన ఇప్పుడు ఎస్సీలకి ఒక తొమ్మిది వందల పోస్టులు అలాట్మెంట్ అయిపోతాయి ఓకేనా ఇంకా ఎస్టీలకు వచ్చేసరికి తొమ్మిది ఇందులో ఒక సగం ఒక ఫోర్ ఫిఫ్టీ దాకా ఓకేనా లేకపోతే ఒక ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ పోస్టులు ఎస్ ఎస్టీలకు వచ్చేది ఈ విధంగా ఒక కేటగిరీకి మరి ఈ ఈడబ్ల్యూఎస్కి ఈబి ఈబీసీకి ఈ విధంగా ఉండిద్ది కదా ఆ విధంగా మీరు గమనించండి ఇక్కడైతే చెప్తున్నాడు చూసారా ఇక్కడ ద రిక్వెస్ట్ టు టేక్ ఫర్దర్ నెససరీ యాక్షన్ ఫర్ ద మ్యాటర్ అని చెప్పాడు ఇక్కడ డైరెక్ట్గా ఎవరికి రాస్తున్నారు డీజీపీకి ఓకేనా ఏపీ మంగళగిరిలో హెడ్ ఆఫీస్ ఉంది కదా డైరెక్ట్గా మరి ఆఫీస్కి అయితే పంపిస్తున్నారు ఇంకా మిగిలినటువంటి కాపీస్ ఎవరెవరికి పంపిస్తారంటే ఈ యొక్క సీఎం గారికి ఒక కాపీ హోమ్ మినిస్టర్కి ఒక కాపీ ఇంకా ఫైనాన్స్ మినిస్టర్కి ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ మరి హోమ్ మినిస్టర్కి వీళ్ళందరూ కూడా ఒక కాపీ అయితే పంపిస్తారు మరి మీకు ఒక ఫుల్ డీటెయిల్డ్గా ఎన్నెన్ని పోస్టులు వస్తాయి ఏంటనేది మీకు అర్థమైంది కదా మరి మన నాటి అకామిడేషన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మనము మన ఏపీలో జరుగుతున్నటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల యొక్క ప్రతి డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాను మీకు ఏదైనా క్లాసెస్ కావాలైనా లేదా ఏదైనా డౌట్ ఉన్నా మీరు ప్రతి ఒక్క వీడియో కూడా మనల్ని అడగవచ్చు కింద కామెంట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్